సినీ ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి బంధానికి ముగింపు పలికింది. గతంలోనే విడాకులు తీసుకుంటామని ప్రకటించగా తాజాగా న్యాయస్థానం వారి బంధానికి స్వస్తి పలికింది. న్యాయస్థానం వారి విడాకులకు ఆమోద ముద్ర తెలపడంతో వారి వివాహ బంధం అధికారికంగా తెగిపోయింది. వారే ధనుష్, ఐశ్వర్య. వారిద్దరికి విడాకులు మంజూరు చేస్తూ చెన్నై ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకురాలుగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇక ధనుష్ స్టార్ హీరోగా భారతీయ సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. వీరిద్దరికీ 18 ఏళ్ల కిందట వివాహమైంది. అయితే తమ కాపురంలో భేదాభిప్రాయాలు రావడంతో ఐశ్వర్య ధనుష్ల మధ్య కొన్నాళ్ళు గొడవలు జరిగాయి. కాలం గడిచిన కొద్దీ అవి పెరుగుతున్నాయే కానీ తగ్గకపోవడంతో ఇక విడిపోదామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2022 జనవరి 17వ తేదీన తాము విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య ప్రకటించారు. విడాకుల ప్రకటన అనంతరం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ అనంతరం 27వ తేదీ బుధవారం చెన్నై ఫ్యామిలీ హైకోర్టుకు ధనుష్, ఐశ్వర్యకు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకునేందుకు ఇద్దరు అంగీకరించడంతో న్యాయస్థానం తుది తీర్పునిచ్చింది. వారిద్దరూ ఈ నెల 21వ తేదీన ఫ్యామిలీ కోర్టులో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యారు. ఇక వారి పిల్లలు యాత్ర, లింగ భవిష్యత్ విషయమై ధనుష్, ఐశ్వర్య ఇద్దరు బాధ్యత తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. పిల్లలతో ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కూడా సమయం గడపాలని ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. పిల్లల పరంగా వాళ్ళు తల్లిదండ్రులుగా కొనసాగనున్నారు. కోర్టు చెప్పిన షరతులకు ధనుష్, ఐశ్వర్య ఇద్దరు అంగీకరించడం విడాకులకు ఆమోదం తెలిపింది కోర్టు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.